फ्रेंड्स वेलकम बैक सुमा टीवी किचन मैं रेसीपी वच्चेसी सूपर गा उंटुंदी चिट्टी मुत्याल पुलाव सूपर अंटे सूपर टेस्टी गा उंटुंदी दीन दग्गर अयिते मात्रं बासमती राइस कूडा पनिकी रावु अंत टेस्टी गा उंटुंदी चूडंडी चाला चिन्नविगा उंटाई चिन्न चिन्न स्टार्स ला उंटायन्नमाट इप्पुडु वीटिकि कावाल्सिनवि क्यारेट टमाटा बंगाल दुंप ఆనియన్స్ అండ్ రెండు పచ్చిమిర్చి మొత్తం బిర్యానీ సామాన్ కూడా కావాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక బాండిల్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి ఒక 4 టేబుల్ స్పూన్స్ అందులో బిర్యానీ ఆకు చెక్క మొగ్గ లవంగ అండ్ గసగసాలు కూడా వేసుకొని కొద్దిగా ఫ్రై అయినాక కొద్దిగా సాజీరా साजीरा चाला मंचिदी हेल्थ की सो इंका कोद्दिगा फ्राई आए कदा सो इपड़ु आनियन्स एंड पच्चिमिर्ची करिवेपाकु कोद्दिगा वेसुकोनी फ्राई चेसुकोवाली कोंचेम दूरंगा उंडंडी तुल्लुतायी ఈ బియ్యం అనేది మనం ఒక 2 మినిట్స్ ముందు నానబెట్టుకొని ఉంచుకోవాలి ఆల్్రెడీ నేను 2 టైమ్స్ క్లీన్ చేసి నానబెట్టి ఉంచుకున్నాను ఎందుకంటే మనకి ఉడికేటప్పుడు 3 విజిల్స్ కి కొంచెం ఇంకా గట్టిగానే ఉంటుంది బియ్యం అనేది ఇలా నానబెట్టుకుంటే మెత్తగా ఉంటుంది సో ముందుగా నానబెట్టేస్తే మరీ ముక్కలు ముక్కలుగా చిన్నగా నూకల్లా అయిపోతాయి 2 మినిట్స్ ముందు మాత్రమే నానబెట్టాలి ఇప్పుడు ఆనియన్స్ వేగాయి కదా ఇంకా క్యారెట్ అండ్ బంగాల్ దుంప వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ టమాటా వేస్తున్నాము కొద్దిసేపు ఫ్రై అవ్వాలి మనకి క్యారెట్ ఇవన్నీ కూడా ఎంత ఫ్రై అయితే అంత మంచిది సో మీకు అయితే మాత్రం ఇంకా వెజిటబుల్స్ దొరికితే వేసుకోవచ్చు నాకైతే ఇవే ఎలిజిబుల్ గా ఉన్నాయి నాకు దగ్గరలో సో ఇంకా మీకు బీన్స్ అండ్ కాలీఫ్లవర్ ఇట్లాంటివి దొరికితే మాత్రం వేసుకోవచ్చు బాగుంటాయి అల్లం వెల్లుల్లి పేస్ట్ మీకు సరిపడినంత వేసుకోండి పల్లనింత అని చెప్పను కొంతమంది ఎక్కువ ఘాటుగా తింటారు కొంతమంది తక్కువగా తింటారు సో ఇందులో నేనైతే కారం వేయటం లేదు కారం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నా పచ్చి మిరపకాయలు చాలా ఘాటు ఎక్కువ సో అందుకు నేను రెండే తీసుకున్నాను కారం వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను వేయలేదని మాత్రం అనుకోకండి వేసుకోవచ్చు ఇంకా టమాటా కూడా వేసుకొని టమాటా కొద్దిగా మెత్తగా అవ్వాలి కొద్దిగా salt వేసుకుంటే తొందరగా గుజ్జుగా అయిపోతుంది టమాటా కొద్దిగానంత salt అనేది వేసుకోండి salt వేసుకొని ఇందులోనే కారం వేసుకునే వాళ్ళు ఇప్పుడే వేసేసుకోండి నేను వేయటం లేదు పసుపు అయితే వేయకూడదు సో ఇంకా బియ్యం క్లీన్ చేసుకొని ఉంచాం కదా దాని వాటిని కూడా వేసేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేయాలి ఇందులోనే చేస్తే కొద్దిసేపు ఫ్రై చేసుకుంటే బియ్యం అనేది బాగుంటాయి సో అందుకోసం అనేది మన వాటర్ తో వేసేసే కన్నా కొద్దిసేపు వాటర్ రెడీగా పెట్టుకోండి వేసుకోవడానికి నేను 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ అనేది తీసుకోవాలి అదే బాస్మతి రైస్ అయితే 1 గ్లాస్ బియ్యానికి 1.5 వాటర్ మాత్రమే తీసుకోవాలి దీనికి నార్మల్ గా 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ మసాలాలు పడే వాళ్ళు కొద్దిగా గరం మసాలా వేసుకొని నేనైతే తక్కువే వేస్తాను మసాలాలు అనేవి కొద్దిగా జీరా పౌడర్ కూడా వేసుకుందాం జీర్ణానికి మంచిది నేను ఎందులో కూడా జీరా పౌడర్ అనేది యూస్ చేస్తాను ఎక్కువ శాతం ఎందుకంటే మా ఇంట్లో చిన్న పిల్లడు ఉన్నాడు సో వాడు కూడా తింటాడు కాబట్టి నేను ఎక్కువగా జీరా పౌడర్ యూస్ చేస్తాను అందుకోసమనే వేస్తున్నాను ఇంకా వాటర్ వేసుకోవాలి ఇందులో తగినన్ని చెప్పాను కదా ముందు అదే విధంగా వేసుకోవాలి వాటర్ రెడీగా ఉంచుకున్నా సో వేసేసాను కదా ఇంకా కొత్తిమీర పుదీనా ఏమున్నా వేసుకోవచ్చు నాకైతే దొరకలేదు సో నేను వేయటం లేదు కొద్దిగా కసూరి మేతి వేసుకుంటాను ఇందులోనే కొద్దిగా లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోండి బాగుంటుంది అన్నం కూడా జల్జలమని పొడి పొడిగా వస్తుంది సో కొద్దిగా కసూరి మేతి వేసుకొని ఉప్పు ఒక్కసారి చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసేద్దాం సారీ స్టవ్ ఆఫ్ చేసేద్దామన్నాను కుక్కర్ మూత పెట్టుకోవాలి ఇంకా మూత పెట్టేసుకొని 3 విజిల్స్ కి ఉంచేసుకోవాలి 3 విజిల్స్ అయినాక స్టవ్ ఆఫ్ చేసేయొచ్చు చూసారుగా ఫ్రెండ్స్ 3 విజిల్స్ తర్వాత మన రైస్ అనేది పులావ్ ఎలా ఉంది సో ఒక్కసారి మిక్స్ చేసుకొని ప్లేట్ లోకి తీసుకుందాము
चूसर का फ्रेंड्स नचिन वाटो इला डेकोरेट इला क्यारेट्स तो एंड దీన్ని ఇదే విధంగా మనం చికెన్ తో కూడా చేసుకోవచ్చు అండ్ ముల్లులేని చాప్ తో కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటుంది అండ్ రొయ్యల తో కూడా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది రైస్ ఏ మంచి టేస్ట్ అన్నమాట నేను ఆల్్రెడీ చేశాను 2 టైమ్స్ సూపర్ గా వచ్చింది సో మీకు కూడా చూపిద్దాము ఎలా ఉంటదని చెప్పి నేను వీడియో చేశాను सो चाल टेस्टीगा उंटुंदी अंड चाला सिंपल गा कूडा अयिपोतुंदी वीटी कास्ट कूडा एक्कुव कादु 35 रूपीस केजी वच्चेसी डीमार्ट लो दोरुकुतायि बागा सो मीकु एलिजिबल गा दग्गरलो डीमार्ट उंटे तेच्चुकोवच्चु मा ई वीडियो मीकु नच्चिनट्लयिते लाइक चेयंडी शेर चेयंडी मा चानल नी सब्स्क्राइब चेसुकोंडी प्लीज फ्रेंड्स सब्स्क्राइब